తాళుకొల్లు ఆచంత తాళుకొల్లు చేసిన నాడు పురుషులకి జన సైనికులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి మీకు హృదయపూర్వక స్వాగతం పలు. అలా వేదికను అలంకరించిన నాయకుల్లో మాజీ సభాపతిగా ఉమ్మడి రాష్ట్రం సభా కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించి జనసేనకి ఆయన అనుభవాన్ని ఆయన నైపుణ్యతని ఈ రోజున పార్టీకి అన్నదన్నలుగా ఉండి ముందుకు తీసుకెళ్తున్న సోదరులు నాయకులు నాదిల్ల మనోహర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే దాదాపు 20 సంవత్సరాల పైనుంచి అక్కడ తమిళనాడు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉండి ఒక ఐఏఎస్ అధికారిగా చీఫ్ సెక్రటరీగా ఎన్నో సేవలు చేసిన శ్రీ రామ్మోహన్ రావు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. కందులు దుర్గేష్ గారిని నేనే మాట్లాడమని చెప్పాను, ఎందుకంటే ఆయన మాట్లాడితే నాకు మాట్లాడడం ఆయన నాకు వింటూ చాలా ఇష్టం. మంచి భావం బాగుంటుంది, బలంగా ఉంటుంది, చాలా ఆవేశం ఉంటుంది, చాలా విశ్లేషణాత్మకంగా ఉంటుంది. సో అలా కందులు దుర్గేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీ ఇంకా నేను పోటీ చేయాలి అనుకోకముందు నేను 2009లో ఒకే ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలని ఒకే ఒకరి కోసం నేను పోటీ నేను నిజంగా అడ్డంగా నిలబడిపోయాను. నాకు ఎందుకు ఇష్టం ఆ వ్యక్తి అంటే అన్ని కులాలు బాగుండాలి. ఈరోజు కులాల ఐక్యత అనే పదం మాట్లాడుతున్న దానికి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమాజంలో. ఆ కులాల ఐక్యతను గురించి చాలా బలంగా మాట్లాడి ముందుకు తీసుకెళ్ళగలిగి ఒక చిన్నపాటి పోస్టర్ గొడవలు అయితే భీమవరంలో దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి దాన్ని అర్థం చేసుకొని సమన్వయపరిచిన ఒక ప్రజలు హితవు కోరుకున్న నాయకుడిగా శ్రీ కనకరాజ్ సూరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో పార్టీకి ఇంత బలంగా పనిచేసి వేరే పార్టీలో ఉన్నప్పటికీ ఆయన్ని తీసుకొచ్చింది జనసేన నాయకులు తీసుకొచ్చారు, ఆయన ఉంటే బాగుంటుందని చెప్పి అలాంటి గుండె నాగబాబు గారికి ఎలా ఉంటుంది పార్టీ వచ్చేసి మళ్ళీ ఓడిపోగానే వెళ్ళిపోతారు చాలా మంది. అలా కాకుండా నేను పార్టీ కోసం ఉన్నానని చెప్పి ఇక్కడ నిలబడిన గుణ నాగబాబు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఉమ్మడి నాయకర్ గారికి నరసాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఎంత సత్తా ఉన్న వ్యక్తో ఎంత సత్తా ఉన్న నాయకుడు ఆయన అనేక ఆయన సంఘాల్లో ముఖ్యంగా ఆయన ప్రజలతో ఆయనకున్న సంబంధాలు కానీ కలుపుకెళ్ళగల వ్యక్తిత్వం కానీ ఇవన్నీ నన్ను విపరీతం ఆకట్టుకునేసి అలాంటి బొమ్మిడి నాయకర్ గారికి మనస్ఫూర్తిగా నేను నా గెలుపు కూడా నేను కోరుకోలేదు కానీ బొమ్మిడి నాయకర్ గారు ఎల్లుంటే నా అసెంబ్లీ చాలా బాగుండదు అనిపించింది. అలా కొద్ది త్రుటిలో మిస్ అయిన ఎమ్మెల్యే పది కానీ మీరు అసెంబ్లీకి మా గుండెల్లో మీ ఎమ్మెల్యే మా. అలాగే ఆచంట నియోజకవర్గం నాకు చాలా ప్రత్యేకమే. ఎందుకు ప్రత్యేకమైందంటే మా తాతయ్య పెనుగొండలో పోస్ట్ మాస్టర్. ఆయన తీసుకెళ్ళి లెటర్లు ఇచ్చేవారు, మనీ ఆర్డర్ వచ్చి ఇచ్చేవారని మా నాన్న చెప్తా ఉంటుంది. మా నాన్న అక్కడే పెరిగారు. అక్కడ అలాంటి పెనుగొండ ఆచరించిన పెనుగొండ నుంచి జవ్వాది కుటుంబీకులతోటి మా నాన్నగారు జవ్వాది అనే పేరు జవ్వాది లక్ష్మీనరసింహ గారు చెప్తా ఉండాలి. మా నాన్న వారి కుటుంబం నుంచి వచ్చిన జవ్వాది వెంకట విజయరామ్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. తణుకు గురించి నేను ప్రత్యేకించి చెప్పాలి. ఎంత మంచి మనసు అంటే ఈరోజు ఇక్కడ ఉన్న వ్యక్తికి పార్టీ కోసం చాలా మంది నాయకులు పనిచేస్తారు. సీట్ అందరికీ ఇవ్వలేదు, ఒకరికి ఇస్తాం. కొన్ని పరిస్థితులు అన్ని కలిపి ఆ రోజున పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పసుపులేటి రామారావు గారిని నిలబెట్టాం. కానీ ఆ రోజున విడివాడ రామచంద్ర గారికి ఇవ్వలేకపోయాం. అప్పుడుకున్న పరిస్థితులకి నాకు ఆయన అండగా ఉండాలనుకున్నాను ఆ రోజున. కానీ పరిస్థితులు అవన్నీ టికెట్ పార్టీ అందరూ కలిసేట్టు అటు వెళ్తే బాగుంటుందని చెప్పి అందరూ సమిష్టిగా తీసుకున్న నిర్ణయానికి అటువైపు వెళ్ళడం జరిగింది. కానీ ఈ రోజున మళ్ళీ ఆయన పార్టీని వదలకుండా విడివాడ రామచంద్రరావు గారు మనస్ఫూర్తిగా బాధ్యతను తీసుకున్నందుకు మీకు ఎందుకు ఈ బాధ్యతను తీసుకున్నట్టే మీరు మీ వ్యక్తిత్వం గురించి మాకు తెలుసు. మీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ అలాగే పోటీ చేసిన మిగతా నాయకులు కూడా మీరు మనస్ఫూర్తిగా కలుపుకెళ్తారని ఆశిస్తూ ప్రతి జన సైనికుడికి మీరు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తణుకులో మీ నాయకత్వం ఎలా ఉండాలి అంటే ఆంధ్ర రాష్ట్రం అంతా రామచంద్రరావు గారిని జనసేన నాయకుడంటే జన సైనికుల్ని అండగా జన సైనికుల్ని అడ్డుగోలుగా
ఆదుకునే నాయకుల్లాగా విడివాడు రామచంద్రరావు గారు ఒక ఉదాహరణగా ఆంధ్ర రాష్ట్రానికి అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఎంత సుదీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతేనే మొదలవుతుంది. ఒకే ఒక్క అడుగు, ఆ ఒకే ఒక్క అడుగు మా రోజాలు ఎమ్మెల్యే ఈరోజు ఆయన వేసి చూపించిన ఒక్కడిగే ఇంకొక రోజున అసెంబ్లీలో జనసేన ప్రభుత్వం నడిపే రోజు వస్తుంది. నేను పార్టీ పెట్టినప్పుడు ఒకటే ఒక కారణం ఏంటంటే నేను నా కోసం అయితే నేను పార్టీ పెట్టను. నేను మనకున్న ప్రజా సమస్యలు ఈ రోజున వదిలేస్తే రేపొద్దున ఈ రోజున అక్కడున్న పసిబిడ్డలు ఉన్నారు, ఇక్కడున్న టీనేజర్లు ఉన్నారు, వాళ్ళకు వస్తే సమస్యలు ఈ రోజున మనం వదిలేస్తే. నేను నా బిడ్డల యుక్త వయసు వచ్చేటప్పుడు పాతికేళ్ళు వచ్చేటప్పటికీ నా బిడ్డల తరం మీరేమీ చేయలేదు కాబట్టి మేము ఈ సమస్యలో కూరుకుపోయి మేము పోరాటం చేయాల్సి వస్తుంది అన్న మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేక నా ప్రయత్నం ఈ రోజున నా గిల్ట్ లేదు. నేను సినిమాలు చేస్తూ ఇంట్లో కూర్చొని మెటికలు ఇరుచుకుంటా, నేను వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు ప్రభుత్వం ప్రజలు నాశనం అయిపోయారు లేదంటే వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటా ఉంటే నా ప్రయోజనం నేనేం చేశాను, నా వంతు కృషి నేను చేశాను. నేను ఓడిపోవచ్చు కాక కానీ సత్యం మాట్లాడే ఓడిపోయాను. సత్యం మాట్లాడే పరాజయం పాలయ్యాను. కానీ ఎందుకంటే నాకు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మన దేశం చాలా గొప్ప సెక్యులరిస్ట్ భావంలో ఉన్న దేశం, అలాంటి గొప్ప దేశం ఇది. ఎవరు ఏ మతమైనా, ఎవరు ఏ ప్రాంతమైనా, ఎవరు ఏ కులమైనా అందరికీ సమాన న్యాయం చేయాలి. మన సంస్కృతిలో భాగం ఇది, భారతదేశ సంస్కృతిలో భాగం. అలాంటి సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలి. మాట్లాడకపోతే తప్ప వద్దని చెప్పి మిగతా వాళ్ళు వస్తారో లేదో నాకు తెలియదు, కానీ నా వంతు కృషి నేను చేయడానికి అడుగు వేశాను. నేను ఆ అడుగే ఈ రోజున ఒక్కే మన అందరం ఓడిపోయినొచ్చు కాక మిగతా వాళ్ళందరూ, కానీ ఒక్క అడుగే ఈ రోజున రాపాక్ గారు ఒక్క అడుగేయగలరు. అంటే ఆశయాన్ని తీసుకెళ్ళడం కూడా అంత కష్టం. వాతావరణం పాడైపోయింది, రాజకీయ వాతావరణం. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఏమి చేసినా, నేను దేనికి స్థాపించినా, నేను భావితరాలు బాగుండాలి అని. మనం ఈ రోజున అంబేద్కర్ గారికి దండలేస్తున్నాం, గాంధీ గారికి దండలేస్తాం, సుభాష్ చంద్రబోస్ జయంతులు జరుపుకుంటాం, భగత్ సింగ్ వీరమరణం గురించి మాట్లాడతాం. వాళ్ళెవరూ కూడా చట్టసభల కోసం టార్గెట్ చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు ప్రజలు బాగుండాలని ఆశించిన ఆశయాలు ముందు తీసుకెళ్లిన వ్యక్తులు. మరి వాళ్ళు చచ్చిపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతే. నేను సినిమాలు నాకు నిజంగా అదృష్టవశాత్తు వచ్చినాయి, కానీ వదిలేసింటే నేను ఈ పాటికి ఎప్పుడో ప్రజా పోరాటాలను ఉండేవాడిని. నిజంగా సినిమాలు నేను వేరే జీవితం ఉండేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి నేను కోరుకుంది హక్కుల కోసం పోరాడలేను నా లోపల నా తప్ప నేను రాజకీయాలు పట్టుకొచ్చిన తప్ప యాక్టర్ అయ్యాక దీనిని లబ్ధి పొందాలి అన్న ఆలోచన. నేను అక్రమంగా వేల కోట్లు సంపాదించుకునే దుస్థితి నాకు లేదు. అడ్డదారులు అధికారమే వచ్చేది లేదు. నేను సంపాదించుకుంది నాకు ఎంతమంది నన్ను ప్రేమించే అభిమానులు ఉన్నారో జన సైనికుల్లో నాకు తెలియదు. నేను లెక్కలేనంత అంత అభిమానాన్ని నేను సంపాదించు. నేను నా ప్రయాణాన్ని నేను దేంతో కొలుస్తాను, డబ్బుతో కొలను, అభిమానంతో కొలుస్తాను. ఎంత ప్రేమ అభిమానం అది ఎలాంటిది అంటే చిన్న కథ చెప్పాలి మీకు, చిన్న ఇన్సిడెంట్, చిన్న సంఘటన. ఈ వాచి ఇందాక నేను చేతిలో పట్టుకున్నాను. ఎందుకు పట్టుకున్నాను ఏంటంటే నిన్న వాచ్ చాలా తక్కువ పెట్టుకుంటాను నేను, ఏంటో చేతికి దురదోషం తీసేస్తా ఉంటాను. ఎందుకు నేను ఉన్నావు నాకు ఈ పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది ఉంటాను, కానీ ఒకసారి పెట్టుకున్నాను. అది నిన్న మీటింగ్లో బాత్రూంలో పెట్టి చేతులు కట్టు కూడా వదిలేశాను. తర్వాత నేను మర్చిపోయి వెళ్ళిపోయాను, మళ్ళీ వాచ్ కనిపించలేదు నాకు. నేను ఇదికి ఇచ్చాను వాచ్ మళ్ళీ ఏమైపోయింది తెలియదు అన్నా. ఇప్పుడు ఇందాక వచ్చి మిగతా మూడు పార్లమెంట్లు ఉండిను, మిగతా ఈ నియోజకవర్గాల గురించి తాడేపల్లి కూడా వాటి గురించి మాట్లాడుతా ఉంటే మన అభిమానులు ఒకళ్ళు ఇచ్చారు, మన జన సైనికులు ఒకళ్ళు ఇచ్చారు. ఎక్కడ దొరికింది ఈ వాచ్ అంటే, లేదన్నా ఇది మన మీ అభిమాని ఒకటి తీశారంట, అభిమాని తీశారంట, తనకి మీ వాచ్ తీశానని బాధతోటి నేను బయటికి రాలేని తప్పు చేశాను, అందుకే నా వాచ్ పంపించి అన్న క్షమాపణ చెప్పుకుని పంపించాను. నాకు నిజంగా వాచ్ పోతే నేను
వస్తువులకి నేను అటాచ్మెంట్ లేదు, నేను మనిషిని పోగొట్టుకోవడానికి ఇష్టపడను. వస్తువులు పోగొట్టుకోవడానికి రెడీ కానీ మనిషిని పోగొట్టుకోవడానికి ఇష్టపడను. అలాగే రావడం ఇబ్బంది పడుతుందని చెప్పాను. ఈ వాచ్ తను తీసుకున్నాడేమో కానీ చెప్పండి, తను ప్లీజ్ చెప్పండి, మేము వ్యక్తిగతం కలిసి తనకు థ్యాంక్స్ చెప్తానని చెప్పండి. నేను నాకు ఇచ్చేయాలి, నాకు అబ్బాయి నేను పిలిపించుకుంటాను. తను బయటికి పడాలని ఇష్టం లేదు కానీ నేను పిలిపించుకొని నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నేను ఏం నమ్ముతానంటే మనుషుల్లో శిక్షను నమ్ము నేను. నేను నేను మాట్లాడే సంస్కృతి పడాలి మనిషి. ఆ సంస్కారం ఎలా వస్తుంది? నువ్వు నడిచి చూపిస్తే నా సంస్కారం జనాల్లో వస్తుంది. నేను ప్రభుత్వాసులు దొంగిలించేసి నేను ఇట్లా చేస్తే నాకు అబ్బాయికి వాచ్ పోతు వాచ్ ఇవ్వాలనిపించదు, గిల్ట్లీ ఉండదు. అలాగే నేను వేల కోట్లు దోచేస్తే, ఒకళ్ళు అలాంటి నా వాచ్ దోచేస్తుంటే, నేను వేల కోట్లు దోచేసి నేను ఇక్కడ కూర్చొని నా వాచ్ పోతే ఆ అబ్బాయికి నాకు వాచ్ ఇవ్వాలనిపించదు. దోచుకున్నాడు కదా వేల కోట్లు, వదిలేస్తామనిపిస్తుంది. వంద కోట్లు వదులుకొని వచ్చాను కాబట్టి అది చిన్న వాచ్ కూడా ఇబ్బంది. ఇది నడక ద్వారా నేను చెప్పడానికి, నేను అలాంటి వ్యక్తిని అని చెప్పడానికే చేశాను. అలాంటి చెయ్యబట్టే ఈ రోజున ఏ పార్టీకైనా సరే ఇలాంటి సభ రావాలన్నా, అంతకుముందు ఇంతమంది జనసందోహం రావాలన్నా, జనసంద్రం లాగా ఎగిసి పడాలన్నా, మళ్ళీ వేల కోట్లు ఖర్చు పెట్టాలి, వందల కోట్లు ఖర్చు పెట్టాలి. అభిమానం తీసుకొచ్చింది మనల్ని, మన భావన బలం, మనందరికీ ఒకటే భావన, సమాజం బాగుండాలన్న భావన నన్ను మిమ్మల్ని ఏకం చేసింది, జనసేనని మిమ్మల్ని ఏకం చేసింది. ఇంతమంది ఇంత అభిమాన బలం ఉండి, ఇంతమంది బలమైన కార్యకర్తలుండి, బలమైన కార్యకర్తలుండి, జన సైనికులుండి ఎందుకు ఓడిపోయామనేది ఒకసారి విశ్లేషించుకుంటే దానికి కారణం నిజంగా రోడ్ల మీదకి వచ్చి ఇంత అభిమాన బలం చూపించిన వాళ్ళు అదే మంది రోడ్ల మీదకి వచ్చి ఎలక్షన్ ఈవీఎంలో ఎందుకు ఓటేయలేదని చూస్తే ఓటేసారి ఈక్కపోవడం అనేది లేదు, వేసారు ఖచ్చితంగా. కానీ ఎంత శాతం అనేది నేను అది కూడా ఆలోచించట్లా. ఒకటైతే ఈవీఎంల వల్ల మనం ఇవన్నీ కూడా నేను మాట్లాడట్లా, కానీ మనందరినీ అనుసంధానం చేయగలిగే, ఇప్పుడు నేనున్నాను, నేను వచ్చినప్పుడు మీరు బలంగా వస్తున్నారు, నేను లేనప్పుడు మిమ్మల్ని కలిపి కట్టుగలిగి ఉంచే నాయకత్వం కానీ ఉండి ఉంటే ఈ పాటికి ఏం చేయాలని. మరి నేనంటే కేవలం నేను ఒక హీరో అనేది ప్రేమ కాదు, నాకు నిలబడతాడు ఈ వ్యక్తి, సమస్యల గురించి పోరాడతాడు. అలాంటి నన్ను నేను వచ్చినప్పుడు ఈ గుణం నిజంగా ఆ రోజున వచ్చిన పోటీ చేసిన ప్రతి ఒక్కరికి కానీ ఉండి ఉంటే, ఒక మూడు సంవత్సరాల ముందు నుంచే కానీ ప్రతి ఒక్కరితో సంబంధాలు పెట్టుకుని, తమ్ముడు నీకేం కావాలి, అమ్మ నీకేం కావాలి, ఏం మాట్లాడదాం, డబ్బులు పంచమని నేను చెప్పట్లేదు, కనీసం మీరు క్షేత్ర స్థాయిలో పనిచేయకుండా ఒళ్ళు వంచి పనిచేయాలి, తిరగాలి. అలా ఒక వ్యక్తి బలంగా తిరిగి సమర్థవంతంగా చేస్తేనే ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయిపోయారు. క్రికేష్ లాంటి వాళ్ళు బలమైన పోటీ ఇవ్వగలిగారు, మిగతా కారణాల వల్ల చాలా మంది ఓడిపోయినచ్చింది కాదు. కానీ నేను కష్టపడకుండా రాత్రికి రాత్రి టికెట్ పెట్టి చేద్దామంటే నాగబాబు గారు నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను నర్సపూర్ ఎంపీ పార్లమెంట్ లో చేయంటే తను ఒకటే చెప్పి, నాకు అంత అర్హత ఉందని అడిగి, ఫస్ట్ ప్రశ్న నాకు అంత అర్హత ఉందని ఇవ్వడానికి. ఒకవేళ గెలిస్తే సేవ చేస్తాను, ఓడిపోతే నేను మన నర్సపూర్ పార్లమెంట్ నేను ఇల్లు తీసుకొని నేను ఇక్కడే ఉంటాను. నాకు ఎందుకు, నాకు మన మా సోదరుడు మా నాగబాబు వచ్చి ఎలక్షన్లు అయిపోయిన నుంచి ఇప్పటికి 3 సార్లు 4 సార్లు వచ్చారు ఇక్కడ తిరుగుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను మన నర్సపురం పార్లమెంట్ సంబంధించి సొంత ఆఫీసు మనమే ప్రారంభిస్తున్నాం. మనం ఎవరి దయాదాక్షిణ్యాలు కాకుండా, అలాగే నేను ప్రతి ఈ సందర్భాన్ని ఇక్కడ వేదిక పైన పెద్దలందరికీ నాయకులందరికీ నా విజ్ఞాపన, నా విన్నపం, ఇంత అభిమాన బలంతో వచ్చిన వాళ్ళు ఎందుకు ఓట్లు వేయట్లేదని ఒకసారి ఆలోచిస్తే, నేను చూసింది ప్రతి పంచాయతీలోనూ, ప్రతి గ్రామాల్లో, మన వార్డుల్లో కానీ జెండా పట్టుకొని ఈ రోజున ఇది ఈ కండువ వేసుకుని, ఈ కండువ నేను ఎలా చూసానండి, కండువ అని చాలా ఖరీదు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టకలేదు దీనికి, ఇది గుండె దగ్గర వచ్చే కండువ. నేను ఒక సిద్ధాంతానికి, ఎలాంటి సిద్ధాంతం అంటే ఒక సామాన్యుడికి అండగా నిలబడే సిద్ధాంతం ఇది, కులాలకి మతాలకి అతీతంగా ఉండే సిద్ధాంతం ఇది. అలాంటి కండువాని నేను నా భుజం మీద వేసుకుంటున్నాను. ఈ కండువ అన్యాయానికి వ్యతిరేకమది, అన్యాయానికి పోరాటం చేసే చిహ్నం, అన్యాయానికి ఎదురొడ్డు నిలిచే చిహ్నం ఇది. ఇలాంటి వేసుకొని యువత బలంగా ప్రతి ఓటింగ్ రోజు కొట్టి, చాలా మంది ప్రత్యర్థి పార్టీ నాయకులు ఏంట్రా మీ ఇంట్లో తువ్వాలంటే ఎదిరించి, అలాంటి పెద్ద స్థాయి వ్యక్తులు కూడా చాలా బలంగా ఎదురుడి నిలబడే జన సైనికులందరికీ నేను సలాం చేస్తున్నాను.
నేను ఉన్నది మన సమస్యలపైన పోరాటం చేసి మీకు ధైర్యం ఇవ్వడానికి నేను వచ్చాను. మీ వెనక నేను ఉన్నానని చెప్పడానికి నేను ఉన్నాను జన్. మరి నేను మీ అందరి నుంచి కోరుకుంటుంది కూడా జన జన సైనికులకి మన కోసం ఇంత తపన పడి రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసే అందరికీ కూడా సమస్యలు వచ్చినప్పుడు మీదైన కృషి మనదైన కృషి మనం చేద్దాం. కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, కానీ ఒక భావం అయితే ఖచ్చితంగా వాళ్ళు నేనైతే నేను మీకు ఉన్నాను అని చెప్పి నాయకుడు మాకు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎలాగున్నాడో మనందరికీ, అలాగే నా గ్రామంలో కూడా నా నాయకుడు, నా నియోజకవర్గంలో నా నాయకుడు కూడా నాకు అలాగే అదే స్థాయిలో ఉన్నాడని అనుకున్న రోజున ఎందుకు జనసేన ప్రభుత్వం రాదు మనం చూద్దాం. జనసేన ఓటమి నాయకుల వల్ల అనుసంధానం చేసుకోగలిగే ఈ బలాన్ని ఓట్లు మనకి ఓట్ల రూపంలో మలుచుకోలేని బలహీనత తప్ప, లేదంటే సమయం చాలకపోవడం తప్ప అది నేర్చుకుంటాం. ఒక దెబ్బ తిన్నాం, ఈ అభిమానాన్ని ఈ ప్రేమని దీన్ని రాష్ట్ర ప్రయోజనాలకి దేశ ప్రయోజనాలకి ఒక మంచి బలమైన ఇంధనంగా వాడుకుని దీన్ని ఒకరోజు ప్రజలందరికీ మనకి అండగా ఉండే ఒక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం స్థాపిస్తాం. అలాగే నేను ఇప్పుడున్న జగన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వాన్ని నాకు క్రిటిసైజ్ చేయడం నేను ఎందుకు అప్పుడు విమర్శలు ఎందుకని, ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ, అక్కడ ఏం జరుగుతుంది చెప్తుంటారు. అలాగే అందుకని మేము ఇప్పుడు ఎందుకు మాట్లాడటం అంటే, నువ్వు ప్రత్యర్థి పార్టీ అనగానే నువ్వు ఏదైనా మాట్లాడు, రెండు పార్టీలు ఎందుకు కొట్టుకుంటున్నారు ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు మేలు జరగడానికి. నేను 2014 నుంచి 2015 నుంచి ముఖ్యంగా నేను అమరావతి అంతా తిరుగుతున్నప్పుడు నేను చాలా మందికి సపోర్ట్ చేసింది వైసీపీ ఓటేసిన ప్రజలకు సపోర్ట్ చేశాను. వాళ్ళు అప్పటికి జనసేన వాళ్ళు తెలుగుదేశం కూడా ఓటే లేదు, బీజేపీకి ఓటే లేదు, వాళ్ళు వైసీపీకి వేశారు ఓటు. కానీ సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చారు, జగన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేదారు, నా దగ్గరికి వచ్చారు. నేను నాకు తెలీదా మనం అంత అమాయకంగా ఉంటాం వీళ్ళు మా అంటే, నేను పెట్టుకున్న సిద్ధాంతం మీరు ఓట్లు వేసినా వేయకపోయినా నేను మీకోసం నేను పనిచేస్తాను. ఆ సిద్ధాంతాన్ని చెప్పడం కోసం చాలా మంది చెప్పేవాళ్ళు అన్న వాళ్ళు వైసీపీ వాళ్ళని వాళ్ళకి చేయకూడదంటే నాకు ఎవరు ఏ పార్టీ వాళ్ళకి మనిషికి అన్యాయం జరిగినప్పుడు పార్టీలు ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పాను. పార్టీలు కాదు గెలవాల్సింది, మనిషి గెలవాలి, మానవత్వం గెలవాలి. అలాగే చాలా సంఘటనలు చూస్తా ఉంటే ఉదాహరణకి పాపం అంటే నేను ప్రభుత్వాలు కక్ష సాధింపు ఉండకూడదు, వైసీపీ ప్రభుత్వం కానీ జగన్ రెడ్డి కానీ కక్ష సాధింపులో ఉండకూడదు. ఒక బ్రహ్మాస్త్రం తీసి పిచ్చుకు మీద వేస్తామా? అలాగే ఎప్పుడో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గొడవప్పుడు వైజాగ్ లో ఆయన వద్దు అని నిలవరించిన పోలీస్ అధికారుల్ని, ఒక ఎస్ఐసీ రేంజ్ అధికారుల్ని ఈ రోజున కూర్చొని వాళ్ళు సస్పెండ్ చేయడం, లేదంటే వాళ్ళు ఇంకో పనిష్మెంట్ ఇవ్వడం, నాకు వాళ్ళు ఏం చేస్తారు? పై అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చేస్తారు, అప్పటికున్న రాజకీయ వ్యవస్థ చేసిన వాటి ప్రకారం చేస్తారు. కానీ పిచ్చుడి మీద బ్రహ్మాస్త్రం లాగే పోయి పోయి మాకు ఎవరు ఎదురొచ్చినా సరే మేము కక్ష పెట్టుకుని మరి అధికారులలాగా మనకు వాళ్ళు పంపించేయడం, వాళ్ళు సస్పెండ్ చేయడం, ఇవన్నీ మరి అలా చేయాలంటే ప్రతి ప్రజలకు కూడా అది తిరుగుబాటు ధోరణి వస్తుంది. మీరు ఇలా శిక్షించుకుంటూ వెళ్ళిపోతే వైసీపీ ప్రభుత్వానికి నా విన్నపం, ఇలాంటి కక్ష సాధింపు ధోరణి దయచేసి చేయకండి, దయచేసి నా విన్నపం. పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రాలు వేయకండి. అలాగే మీరు ఒక చట్టాన్ని మీరు మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని కూలగొట్టేయాలంటే సంపూర్ణంగా కూలగొట్టేయండి. నేను చెప్పాను తెలిసిన వాళ్ళు ఇల్లు చాలా ఉన్నాయి. మరి మీరు పాత మాజీ ముఖ్యమంత్రి సిబిఎన్ గారి ఇల్లు కొట్టాలంటే అన్ని కొట్టేయాలి అన్ని, అంతేగాని వీళ్ళని స్పెయిర్ చేసి వాళ్ళని స్పెయిర్ చేయడం కుదరదు. నేనైతే నేను నిజం కొట్టాను, సంపూర్ణం కొట్టేసాను నేను అనుకున్నాను. అంతేగాని జాగ్రత్త చేయను ఒకసారి ఒక చట్టం పైగా ఇంకో దారుణం ఏంటంటే ఒక పై స్థాయి నాయకులు అలా చేస్తే ఎక్కడో మిగతా గోదావరి జిల్లాలో కాకినాడలో ఇంకో చోట కరకట్ట మీద ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తామని చెప్పి ఇక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు కూడా బెదిరించిన ప్రజల్ని అంటే యథారాజా తథా ప్రజ అక్కడ నాయకులు ఏం చేస్తారు, ఇక్కడ కూడా అదే చేస్తారు ఎమ్మెల్యే ఇక్కడ స్థానికంగా ఉండే ప్రతినిధులు కూడా. అందుకని ఇంకా సమయం ఉంది, వీళ్ళని చూద్దాం. ఇప్పటికీ అనేక రకాలుగా మాటలు మార్చారు, దుర్గేష్ గారు కొన్ని విషయాలు చెప్పారు, అది అమరావతిని క్యాపిటల్ రాజధానికి ముందుకు తీసుకెళ్ళనివ్వకుండా కావచ్చు, పెట్టుబడులు రానివ్వకుండా కాకపోవచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి వీటన్నిటికీ. అలాగే సిద్ధాంతంలో నేను మాట్లాడుతుంటే సిద్ధాంతంలో నుంచి కూడా నాకు విజ్ఞాపనలు అందరూ, నేను తెలంగాణ విభజన ఇవన్నీ మాట్లాడుతుంటే కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు దేశ సమగ్రత అంటే నాకు నిజంగా చాలా ఇష్టమైన ఇది. ఎందుకంటే ఈరోజు మనం భారతీయుడు అని చెప్పుకోవడానికి దాదాపు కొన్ని లక్షల మంది, దాదాపు క్లోజ్ టు 20 లక్షల పై మంది పాకిస్తాన్ విడిపోయినప్పుడు భారతదేశం నుంచి, అఖండ భారతదేశం నుంచి 20 లక్షల మంది రెండు సైడ్లు చనిపోయారు ట్రైన్స్ లో. అవి చదువుతున్నప్పుడు హృదయ వేదన ఉంటుంది. ఇన్ని సాక్రిఫైసెస్, ఇన్ని త్యాగాలు ఫలితంగా భారతదేశం వచ్చింది.
అలాంటి భారతదేశానికి మనం గొడవలు పెట్టుకుంటూ కులాలు ప్రాంతాలు గొడవలు మతాలు గొడవ పెట్టుకుంటే భారతదేశం విచ్ఛిన్నం అయిపోదు. అలాంటి భారతదేశం ఈ రోజున కశ్మీర్ అనేది చాలా పెద్ద సమస్య. ఈ రోజు ఇందాక మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగారు, కశ్మీర్ మీద మీరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇలా చేసింది అంటే నేను వారికి ఒకటే చెప్పాను. నేను 1980లో కశ్మీర్కి నేను వెళ్ళేవాడు. ఆ రోజు అన్న చిరంజీవి గారితో పాటు వెళ్ళేవాడు, దాని ముందు కూడా వెళ్ళేవాడు. ఆ రాక్షసుడు, మరణ మృదం ఇలాంటి సినిమాలకు వెళ్తే అప్పుడు కశ్మీర్లో ఇంకా మిలిటెన్సీ రాలేదు. ఇంకా మిలిటెన్సీ రాకముందు ఆ కశ్మీర్లో తిరుగుతున్నప్పుడు అక్కడ చాలా మంది చాలా ప్రేమగా ఉండేవాళ్ళు కశ్మీరీస్. అలాగే కొంతమంది ఉగ్రవాదులు కూడా కశ్మీరీ పండిట్స్ మీద అప్పటికే కొంత హింస స్టార్ట్ అయ్యింది. ఇవన్నీ నాకు తెలుస్తూ ఉండే. నాకేమనుకుంటుంది, మన దేశం కదా, ఇది మనందరం ఒకటి కదా. కానీ ఆ రోజు నుంచి నాకు వేదన ఉండిపోయింది. కశ్మీర్ తాలూకు అందం చాలా గొప్పది, అత్యంత సౌందర్యవంతమైన ప్రాంతం అది. అలాంటి ప్రాంతం ఈ రోజున ఎవరికి ఇబ్బంది పడిపోతున్నప్పుడు నాకు ఈ రోజున భారతీయ జనతా పార్టీ నుంచి దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ గారు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్ని దేశంలో బలమైన అంతర్భాగంలాగా చేసే విధానంలో చర్యలు ముందుగా ఆయన చేసిన విధానాలు ఖచ్చితంగా ఇది ఇబ్బంది కలిగించినప్పటికీ కొన్ని చోట్ల ఇది పర్మనెంట్ శాంతి సౌఖ్యాలు ఇస్తుందని నేను నమ్ముతున్నాను. అలాంటిది ఇది ఈ కశ్మీర్ సమస్య. ఇంకా ఎందుకంటే అది పాకిస్తాన్కి కూడా అది ఎంతో కొంత ఒక శాంతి చేకూరుద్ది. ఎందుకంటే ఈ గొడవ ఎప్పుడు పడి రెండు దేశాల మధ్య ఒక చిచ్చులాగా ఉన్నది, తద్వారా మన భారతదేశ అంతర్భాగానికి కూడా ఒక సమస్య అయిపోయింది. అలాంటిది నరేంద్ర మోదీ గారిని మనస్ఫూర్తిగా, ఒక భారతీయుడిగా, సాటి భారతీయుడిగా మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తాను. వారికి మనస్ఫూర్తిగా, ఎందుకంటే రెండు ప్రాంతాల రెండు ప్రజల మధ్య శాంతి సౌభాగ్యాలు ఉండాలి. పాకిస్తాన్ మధ్య మన మధ్య ఇవన్నీ ఈ రోజు వారు తీసుకున్న నిర్ణయం చాలా బలంగా ముందుకి శాంతిని చేకూరే ప్రక్రియగా దీన్ని చూస్తా ఉన్నాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ అదే విషయాన్ని మీద పంచుకుంటున్నాం. అలాగే జన సైనికులకు సంబంధించి ఇందాక నా దృష్టికి వచ్చింది, తణుకు నియోజకవర్గం నుంచి శ్యామ్ ప్రసాద్ గారని చెప్పి పార్టీ కోసం పనిచేస్తూ గుండెపోటుతో చనిపోయారు. వారి సతీమణి శ్రీ రమారమణ గారిని మనస్ఫూర్తిగా వేదిక పైన ఆహ్వానిస్తున్నా. వారి సమక్షంలో చెప్తున్నాం, నేను వారి ఇచ్చిన ఈ విజ్ఞాపన పత్రాన్ని తీసుకుని నేను చదివి నేను తణుకుకు వచ్చినప్పుడు నేను మీ ఇంటికి వస్తానమ్మా. ఒకసారి తణుకు వచ్చి ఒకసారి నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుని ఒకసారి ఏ పరిస్థితుల్లో ఏ ఉద్దేశాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారు ఆ ఉద్దేశాలు మేము ముందుకు తీసుకెళ్లి వారి కోసం నిరంతరం వారి ఆత్మిక శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు పోయిన వ్యక్తిని మనం తీసుకురాలేం కానీ ఆయన ఆశయాలకి మీరు ఏ కష్టమైతే చేశారో, మీరు ఏ ఆశయాల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆయన దీనికి కష్టంతో, వారికి మీకు అండగా ఉంటాం, మీ కుటుంబానికి మీ అండగా ఉంటాను తెలియజేసుకుంటూ, మీ కుటుంబానికి మీ బిడ్డలకు మీకు అండగా ఉంటాను తెలియజేసుకుంటూ, అలాగే ఈ విజ్ఞాపన పత్రంలో అన్ని మేము పూర్తిగా చూసి మీకు అండగా ఉంటానని నేను తెలియజేసుకుంటాను. మనస్ఫూర్తిగా మీకు నా ప్రగాఢమైన సానుభూతిని నా కండోలెన్సెస్ని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మీ అందరికీ పేరున నేను కోరుకుంటుంది కూడా మన నాయకులందరికీ, ముఖ్యంగా ఏ ప్రాంతం నుంచి అయితే ఏ నియోజకవర్గం, ముందుగా నియోజకవర్గపు స్థాయి నుంచి మండల స్థాయిని గ్రామ స్థాయి నుంచి ఎవరైతే బలంగా పనిచేస్తున్నారో ముందుగా వాళ్ళందరినీ ప్రత్యేకంగా కలుసుకుంటాను నాకు. అలాగే ఎందుకంటే మనం ఈ దేశంలో ఉంటున్నాం, భారతదేశ సమగ్రతని దెబ్బతీసేది ఏది కూడా మనకు ఉండకూడదు. అది కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు. అందుకని నేను సమగ్రత కోసం, ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసేవాడిని. నాకు అలాంటి వ్యక్తులు కావాలి. అంటే మనం ఎలా ఉండాలి అంటే ఈ దేశం కోసం ప్రాణాలు దోసుకున్నంత బలంగా ఉండాలి. నేను అలాంటి వాడిని. నాతో ప్రయాణం చేయడానికి రాజకీయ ప్రయోజనాలు చేస్తే నాతో ప్రయాణం చేయలేదు. నాతో దేశ ప్రయోజనాల కోసం నాతో ప్రయాణం చేయండి. నేను మీకు ఒక రోజున బలమైన మనదైన జనసేన ప్రభుత్వాన్ని స్థాపించకపోతే అడగండి. అలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, జనసేన నాయకులందరికీ, పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకసారి మిమ్మల్ని కలిసే అవకాశం ఇప్పించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.